వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్న రాఘవేంద్ర టిఫిన్ సెంటర్, తనిఖీలో బయటపడిన విస్తుపోయే నిజాలు. ముంపు బాధితులకు ప్రభుత్వం అండ, లంకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలన. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్, నిత్యావసరాల ధరలు తగ్గించిన ప్రభుత్వం. ఈ తమ్ముడిని అలా మోసం చేసింది కాబట్టే జాగ్రత్త అంటూ కేటీఆర్ని హెచ్చరించా, సబితాపై రేవంత్ రెడ్డి ఫైర్. ఒలింపిక్లో భారత పథకాలు జోరు, హ్యాట్రిక్ పక్కా అంటున్న భారత ఆటగాళ్ళు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. చట్నీలో స్విమ్మింగ్ చేస్తున్న పురుగులు, నాణ్యత కరువే కంపుకొడుతున్న టిఫిన్స్, పాడైపోయిన చట్నీలు వేసి ప్రజల ప్రాణాలతో చెల్లగాటాలాడుతున్న రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ నిర్వాహకులు. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్పై దాడులు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు దిమ్మ తిరిగిపోయే దృశ్యాలు ఎదురయ్యాయి. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కు ఇండివిజువల్ లైసెన్స్ లేదు, అన్నింటికీ కలిపి ఒకటే లైసెన్స్. పోనీ ఆహారం ఏమైనా బాగుందా అంటే పాచిపోయిన వాసనతో గబ్బుగొడ్డి టిఫిన్స్. దానితో పాటు లైసెన్స్ సైతం రెన్యువల్ చేయకుండానే నడుపుతున్న వైనం. ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేసే ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష విధించాలని స్థానిక ప్రజలు పోలీసు అధికారులను కోరుతున్నారు. చెప్పండి, రాఘవేంద్ర హోటల్ వీధిలో ఉందా లేకపోతే ఒక సెకండ్ చెక్ చేశారు? ఇక్కడ వీడియో ఎట్టుంది, లోపల వీడియో ఎట్టుంది? నేను మార్నింగ్ మీకు వీడియోస్ పెట్టాను కదా సార్, పెట్టాను కదా వీడియో. ఆ వీడియో వీడియోస్ కంప్లైంట్ చేయండి. బయట ఇచ్చేవాడు 30 రూపాయలు తీపించిస్తుంటే మీ దగ్గర 90 రూపాయలకి ఎందుకు వస్తున్నాం మనం? ఎందుకు వస్తున్నాం? నీట్గా ఉంటానని ఏం మనకి 30 రూపాయలు పెట్టలేక కాదు, వాళ్ళ దగ్గర నీట్గా ఉండదేమో, వీడు ఏమన్నా మెయింటైన్ చేస్తాడేమో అనే ఉద్దేశం కదా మనం ఇంటికి వస్తాము. ఎలమంచిలి మండలంలో వరద ముంపు గ్రామం బాడవలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. గ్రామాన్ని వరద నీరు దిగ్బంధం చేయడంతో ట్రాక్టర్పై చేరుకుని 4-5 అడుగుల నీటిలోనే తిరిగారు. అక్కడ వరద బాధితులను పరామర్శించి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సహాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలు అందజేశారు. ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు చేరిన బాధిత కుటుంబాలకు 3,000 నగదు పంపిణీ చేశారు. ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గత సంవత్సరం నుంచి అంతకు ముందు సంవత్సరం కూడా నిన్ననటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈరోజు దాని కెపాసిటీ 215 TMCలు అవుతే ఈరోజు ఆల్రెడీ 203 TMCల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి 5 స్పిల్వే గేట్లు కూడా ఈ రోజు ఓపెన్ చేసి కిందకి 135,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది. కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా త్రాగునీరు సాగునీరు కూడా అందించేటువంటి విధంగా ఏదైతే శ్రీశైలం కి రోజుకు దగ్గర దగ్గర 400,000 క్యూసెక్ల పైబడి నీరు ఏదైతే వస్తుందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చేటువంటి విధంగా పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెలుగోడు, అదేవిధంగా హంద్రీనివ వాటిని కూడా నీటిని విడుదల చేయమని ఆ రోజే వారం రోజుల క్రితమే ఆదేశించడం జరిగింది. అంతేత ప్రస్తుతం ఏదైతే పోతిరెడ్డి పాడు ద్వారా వెలుగోడు ద్వారా కూడా ఇవాళ రాయలసీమకి సాగునీరు త్రాగునీరు కూడా వారం రోజుల నుంచి కూడా అందుతూ ఉంది. కాకపోతే ఏదైతే హంద్రీనివ మాత్రం మరి ఏదైతే వారం రోజుల క్రితం విడుదల చేయమన్నప్పటికి కూడా ఇంకా అక్కడ కొంత నిర్లక్ష్యంగా అధికారులు కొంత వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తూ ఉంది. ఏదైతే గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోనటువంటి అధికారులు ఇంకా మోస పద్ధతిలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని మార్చుకుంటూ ముందుకెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు గాని, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి గాని, ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు గాని కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు. ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి దుస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మేము చూసాం. కానీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేళ వరద మా గడపకి తాకక ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి. ఆ 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఆలుగడ్డ ఇవన్నీ కూడా
మా ఇంటికి చేరుతూ ఉన్నాయి, మేము అడగక ముందే అని ఎంతో సంతోషం సంతృప్తిని ఇవాళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సబితా ఇంద్రారెడ్డి తనను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. 2019లో మల్కాజ్గిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ నన్ను కోరింది, అక్కడ పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారు. కానీ నాకు టికెట్ వచ్చిన వెంటనే కేసీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్లో చేరారు. అధికారం కోసం బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. తమ్ముడు లాంటి నన్ను మోసం చేశారు కాబట్టే కేటీఆర్ను నమ్మవద్దని చెప్పా అని సీఎం వివరణ ఇచ్చారు. సబితక్క, ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా, పెద్ద లీడర్ అవుతావని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది. అది వాస్తవం. కానీ ఇంకొక విషయం, ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది. వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభల్లోనే చెప్పాలి. 2000 వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్, సభను ఆర్డర్లు పెట్టండి సార్, వాళ్ళు కూర్చోబెట్టండి సార్, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి రవిశంకర్ రెడ్డి గారు, నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంటుకు పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి, ఇదే సబితక్క నన్ను పిలిచి, నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్గిరి లో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి, నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటాను నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులు మా అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ చర్చలు, ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే, పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది, మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంకేమైనా చర్చ ఉంటే, ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తుండ్రు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి, మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు, కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ లిచ్చిపెట్టి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష, అందరికి కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏపీ ప్రజలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరో శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రజలకు మేలు కలిగించే నిత్యావసరాలు అయిన బియ్యం, కందిపప్పు, స్టీమ్ బియ్యం ధరలు తగ్గించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బుధవారం అధికారులతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూపాయి 160 రూపాయలు ఉండగా దానిని 150 రూపాయలకు తగ్గించారు. అలాగే బియ్యం ధర 48 రూపాయలు ఉండగా దానిని 47 రూపాయలకు తగ్గించారు. స్టీమ్ బియ్యం ధర 49 ఉండగా 48 రూపాయలకు తగ్గించడమైంది. ఇలా తగ్గించిన ధరలతో రైతు బజార్లతో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయిస్తారని తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ 2వ రౌండ్లో పీవీ సింధు విజయం సాధించారు. ఎస్తోనియాకు చెందిన క్రిస్టిస్పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో ఆమె గెలుపొందారు. దీనితో ఆమె రౌండ్ 16 ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మరో భారత్ ప్లేయర్ పథకానికి చేరువయ్యారు. 50-మీటర్ రైఫిల్ 3rd పొజిషన్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరారు. 590 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు జరిగే ఫైనల్లో సత్తా చాటి టాప్ 3rd నిలిస్తే గనక భారత్ ఖాతాలో మరో పథకం చేరనుంది. కాగా 3rd పొజిషన్ షూటింగ్ అంటే పడుకుని మోకాలపై కూర్చుని అలాగే నిలబడి షూట్ చేయాల్సి ఉంటుంది.
చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.